ఒక జంతువుని చంపాడని రాయపడి ఉన్నది. అంటే ఏం చేసి ఉండవచ్చు? చలిగా ఉన్నప్పుడు ఇద్దరికి ఒకే చర్మం కప్పుతున్నాడు. ఆకులు ఎన్నో ఆలు ఉంటున్నాం, ఈ బుద్ధి లేని వారు ఆకులను పట్టుకున్నారు. మనం గాలి వచ్చిన ఉండే ఆకులు పైకి పోతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ఏం చేశాడు? ఒక జంతు చర్మంను తీసుకుని వచ్చి ఇప్పుడు చలి వచ్చినా వాడు వెళ్ళలేదు, ఈమె వెళ్ళలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన జ్ఞానమే జ్ఞానం, ఆయన ప్రేమ చాలా గొప్పది. వారిని ఐక్యపరచి ఇద్దరు పట్టుకుంటూ ఎట్లా పోయి ఉండవచ్చు? నేను ఇమాజిన్ చేస్తున్నాను. చలి పెట్ట, ఎందుకంటే గాలి వీస్తుంది అంటున్నారు కదా. కానీ ఇద్దరు పట్టుకుంటూ మరొకసారి వాళ్ళ ముఖం ఒక్కొక్కరిని టచ్ చేసి ఉండవచ్చు, వారి కన్నులు ఒక్కొక్కరిని టచ్ చేసి ఉండవచ్చు. అప్పుడే వాళ్ళకి అర్థమై ఉండవచ్చు ఒక్కొక్క ముఖం కలుసుకోవటం అంటే ఏమిటి, ఒక్కొక్క చేయి కలిపి నిలబడటం అంటే ఏమిటి. కాళ్ళు పడిపోతున్నప్పుడు ఒక్కొక్కరు తమ కాళ్ళను అడ్జస్ట్ చేసుకొని నడవాలనేది ఏమిటి. ఇద్దరు లోపల ఉన్నప్పుడు ఒక్కడు ఫాస్ట్గా వెళ్ళలేరు, ఇద్దరు కలిసి నడవాలి. ఆ దేవుడు ఆ రోజు మరొకసారి నువ్వు తిరిగి వస్తావు, మన్నింపుతో వస్తావని తలంచారు. కానీ వాళ్ళు అట్లనే వెళ్ళిపోయారు. మన్నింపు లేక మానవుడు దేవుని ఆశీర్వాదముతో బ్రతకవచ్చు, కానీ దేవుని మహిమను పొందలేడు. దేవుని ఆశీర్వాదముతో జీవించటం వేరు, దేవుని మహిమతో నడవటం వేరు. నీవు నన్ను తండ్రి అని పిలువవచ్చని లూకా 11వ అధ్యాయంలో తన శిష్యులతో నేర్పిస్తున్నాడు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న మా తండ్రి, మీ నామం స్తుతింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకంలో జరిగినట్లు భూలోకంలో జరుగునుగాక. మీరు ఇద్దరు ఉన్నప్పుడు దేవుడు మీ తండ్రి కదా, కనుక మీకు అనుదిన ఆహారం పెడతాడు. కానీ జీవితం ఆహారముతో ఆగిపోయేది కాదు. జీవితం నవ్వు రావాలంటే అన్నం మాత్రం సరిపోదు. ఒక అమ్మమ్మ తాతయ్య వారు పెళ్లి చేసుకొని ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది. పెళ్లి చేసి వాళ్ళకు మనవరాలు ముని మనవరాలు అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, అమ్మమ్మ తాతయ్య గారికి 50 సంవత్సరాలు పెళ్లి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి వయసు 86, 89 అయిపోయింది. కనుక మనం అందరం కలిసి కొనియాడదామని చెప్పి వారందరూ కలుసుకొని అందరూ మనవాళ్ళు ముని మనవరాలు వాళ్ళందరూ కలిసి 120 మంది ఉన్నారు. వీళ్ళకే 16 మంది పిల్లలు మాట. ఇప్పుడు 120 మంది ఎంత పెద్ద కేక్ తీసుకొని వస్తాము అనే తలంచి వచ్చారు. వారు చెప్పారు, అమ్మమ్మ దగ్గర వెళ్ళి ఈ మనవరాళ్ళు వెళ్ళి మాట్లాడారు. ఏమి అమ్మమ్మ తాతయ్య మీరు ఇద్దరు వచ్చారు కదా, ఇప్పుడు సారీ వివాహ దినం కొనియాడపోతున్నాం కదా, 50 సంవత్సరాలు జూబ్లీ, సిల్వర్ జూబ్లీ కాదు గోల్డెన్ జూబ్లీ కొనియాడపోతున్నాం. కానీ ఒక్కటి మా కోసం చేయాలి. ఏం చేయాలి? ఎందుకమ్మా అమ్మమ్మ ఇలా ఎందుకు నీ ముఖం ఇట్లా పెట్టుకున్నా? నవ్వుతూ చెప్పమ్మా. ఏం చెప్పాలి చెప్పు. నువ్వు తాత ఇద్దరు కలిసి కేక్ కట్టా. ఓకే. కేక్ కడుతున్నప్పుడు దాని ముందు ఒక పని చేయాలి. ఏమిటి? తాతయ్యకి నేను నిన్ను ప్రేమిస్తా, ఐ లవ్ యూ అని చెప్పు ఒక్కసారి. వాడికి చెవులు వినబడదు. మనిషికి చాలాసార్లు చెవులు వినబడదమ్మా, కానీ కన్నులు కనబడతాయి. కన్నులు కనబడకపోయినను ఒక చిన్న టచ్ చాలు, నువ్వు ఏం చెప్తావని వాళ్ళకి అర్థమైపోతుంది. నువ్వు చెప్పు నా అమ్మమ్మ నాన్నమ్మ అందరూ అడుగుతున్నారు. చాలా కష్టపడి ఓకే చెప్తా అని నిర్ణయం తీసుకున్నది. పెద్ద కేక్ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి ఇద్దరు కేక్, అమ్మమ్మ ఇట్లా కూర్చుంటుంది, తాత ఇట్లా కూర్చుంటున్నారు. కట్టినది పట్టు వేటి, పట్టు
పట్టు పంచ అంటారా, పంచ్ కట్టుకున్నాడు. ఆమె పట్టు చీర, అది ఎట్లా కట్టుకోవాలో కూడా తెలియట్లేదు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి అయ్యి, ఎందుకంటే పట్టు చీర కట్టి చాలా రోజులు అయిపోయింది, చారిపోతుంది. పట్టుకుంటూ పట్టు చీరను పట్టుకుంటుంది, పట్టుకోవలసినన్ని వదిలిపెట్టింది. 50 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పిల్లలందరూ చెప్పారు, అమ్మ అమ్మమ్మ ఇట్లా తిప్పు, చీరని ఇట్లా తిప్పుతున్నారు, తాతాని చీరని ఇట్లా తిప్పుతున్నారు, వాడు అట్లనే ఉన్నాడు. మీస తెల్లగా అయిపోయింది కానీ ఇది తెల్లగా మారలేదు ఇంకా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అమ్మమ్మకి ఇదంతా పడిపోయింది, ముందు ఇంతవరకు ఉండింది మాట, ఇప్పుడు ఇంత ఏలుకలాగా ఎలుకలాగా మారిపోయింది. ఆ వెండ్రుకలు ఆయనను కోపం. సరే అని పిల్లలందరూ చెప్తున్నారు కదా, అమ్మమ్మ చెప్పు తాతయ్యకు నేను నిన్ను ప్రేమిస్తాను. చూసింది తాతయ్య కోపంగా ఉన్నాడు, ఏమి కూడా కోపంతోనే నేను నిన్ను ప్రేమిస్తా. తాతయ్యకి ఈమె ఏం చెప్తుంది తెలియటలేదు, కానీ ఈమె ముఖంను మాత్రం చూశాడు కోపం, నేను కూడా నిన్ను ద్వేషిస్తా అని తిరిగి చెప్పాడన్నమాట. ప్రైస్తలా, మానవ జీవితం మట్టిలోనికి వెళ్ళినా కూడా ఈ వెండ్రుకలు పడిపోతుంది, కానీ నేను నాది, ఇది నా తప్పు, జరిగిపోయిందని చెప్పాడు. అందుకే ప్రభు చెప్పాడు లూకా 11లో, అనుదిన ఆహారం నాకు ఇవ్వమని ప్రార్థించమన్నాడు. కానీ దానిని తాటి ఇంకా కొన్ని ఉన్నాయి, కీడులు నిన్ను ముట్టుకోకూడదు, సాతాను నిన్ను జయించకూడదు. ఈ రెండు కార్యాలు నీలో జరగాలంటే దాని ముందు ఇంకొక కార్యం జరగాలి. తండ్రిగా ఆయన ఉన్నాడు కావున నీకు అన్నం పెడతాడు. నువ్వు ఎక్కడ ఉండినా, ఆయన నమ్మినా నమ్మకపోయినా ఎట్లనో నీకు అన్నం పెడతాడు. కానీ నీ జీవితంలో శోధన నువ్వు జయించాలంటే, సాతాన్ని జయించాలంటే, శోధనలో పడిపోకుండా నువ్వు స్థిరముగా నిలబడాలంటే ప్రభు చెప్పాడు ఒక పని నువ్వు చేయాలి. ఏమిటి? తండ్రి, మేము పరులను మన్నించినట్లు నీవు మమ్ము మన్నించినట్లు పరులను మేము మన్నింప, మాకు నేర్పమయ్యా అని చెప్పలేదు. ఏం చెప్పాడు? మేము ఎట్లు పరులను మన్నిస్తున్నామో అట్లనే మా పాపములను మన్నించండి. మమ్మలను మన్నించుటకు శక్తి ఇవ్వమని ప్రార్థించమని చెప్పలేదు. మన్నింపు అనేది ఒక చెట్టునకు వేరులాగా, చేపకు నీరులాగా, మనిషికి ఊపిరిలాగా. అదే నీ మహిమ. అది లేకపోతే మిగిలిపోయినది నేను, నాది మాత్రమే. ఆహారం ఇస్తాడు ఆయన తండ్రి కావున, కానీ నీ జీవితం నిండా శోధనలు కనబడతాయి. భార్య లేదు కావున వీధిలో ఉన్న ప్రతి స్త్రీతో వెళ్ళుటకు సాతాను నేర్పిస్తాడు. భర్త లేడు కావున జీవిత పయనులో వస్తున్న ప్రతి ఒక్కడు వాడుకుంటాడు. ఎవరు క్రమశిక్షణ చూపిస్తారు? ఒక అమ్మాయి దొరికినా అంతే, పాడు చేస్తారు. పాడు చేయటకు 2 నిమిషాలు చాలు, తరువాత ఏడుస్తారు చాలామంది స్త్రీలు. భర్త అనేవాడు, భార్య అనేవారు, కుటుంబం అనేది ఒక కంచ లాంటిది. ఒక గోడ లేదంటే, కాంపౌండ్ లేదంటే, వీధిలో వెళుతున్న, ఇప్పుడు మన కాంపౌండ్ లాదంటే వీధిలో వెళుతున్న పశువుడ లోపల వస్తుంది, నువ్వు ఆపలేవు. ప్రతిరోజు నీ ఇంటిలో దొంగ కనబడతాడు. నువ్వు కష్టపడి సంపాదించిన ఆ చెట్టులోని కాయలంతా అన్నీ కోసుకొని పోతారు. మన్నింపు నీ జీవితానికి మహిమను చేకూర్చేది మాత్రం కాదు, దుష్టు నుండి కాపాడేది,
శోధనలో పడిపోకుండా నిన్ను నిలబెట్టేది.